నలుగురి కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన. అందుకోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం. వెరసి ఒక సంస్థకు నాంది పలికేలా చేశాయి. అదే ఎఫ్సిఎన్, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్. అసలేంటి ఎఫ్సిఎన్, మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాలి. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా, పారదర్శకంగా, నిస్వార్థంగా, నిర్విరామంగా అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు వదిలేసి మరీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 ఏళ్లుగా భార్యాభర్తలు ఇద్దరే ఒక సంస్థను నడపడమంటే మామూలు విషయం కాదు. చదువుకునే అవకాశం లేని ఎంతో మంది పేద విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం, వేల మంది పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించడం అంటే చిన్న విషయమేం కాదు. అందుకే ఎఫ్సిఎన్ గురించి తెలుసుకుని తీరాలి. డాక్టర్ గీత, థోమస్ రెడ్డి ఈ ఇద్దరి సేవాభావానికి, నిస్వార్థతకు అద్దం పట్టే సంస్థ ఎఫ్సిఎన్. ఎఫ్సిఎన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన స్వచ్ఛంద సంస్థ. అది అందరికీ ఆదర్శం, అది నలుగురికి ప్రేరణ. పేదరికంతో, సామాజిక అసమానతలతో బాధపడుతోన్న బడుగు బలహీన వర్గాల బాలబాలికలు, అనాథ దివ్యాంగ పేద విద్యార్థిని విద్యార్థుల ఆశాదీపం ఎఫ్సిఎన్. ఎఫ్సిఎన్ అంటే ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో మారుమూల ప్రాంతమైన అక్కలరెడ్డిపల్లి గ్రామంలో చిత్తశౌరిరెడ్డి మెమోరియల్ పాఠశాల స్థాపించి వందల మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు అందిస్తున్నారు ఎఫ్సిఎన్ వ్యవస్థాపకులు గీత, థోమస్ రెడ్డి దంపతులు. గ్రామీణ బాలబాలికలకు హాస్టల్ వసతి కల్పించి అన్ని అవసరాలు తీరుస్తూ పూర్తి ప్రశాంత వాతావరణంలో విశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన టీచర్ల చేత చదువు చెప్పిస్తున్నారు. మై నేమ్ ఇస్ పి తేజస్విని. ఐఎమ్ స్టడింగ్ 7th grade. ఐ డోంట్ హ్యావ్ మై ఫాదర్. దేర్ ఆర్ 32 ఆర్ఫన్స్ అండ్ సెమీ ఆర్ఫన్స్ హియర్. వి ఆల్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎవ్రీ ఎడ్యుకేషన్ హియర్. మై సిస్టర్ అండ్ ఐ స్టడీ హియర్, స్టేయింగ్ ఇన్ సెయింట్ జేవియర్ హోమ్. ఐ థ్యాంక్ ఎఫ్సిఎన్ హోల్ హార్టెడ్లీ. కేవలం 100 మందితో మొదలైన ఈ పాఠశాలలో ప్రస్తుతం 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గీత, థోమస్ రెడ్డి దంపతుల ధ్యాస, శ్వాస అన్నీ సేవే. విఆర్ ఎ టిఎఫ్సిఎన్ స్కూల్ ఇన్ ఎ రూరల్ ఏరియా. దీస్ చిల్డ్రన్ కమ్ ఫ్రమ్ సరౌండింగ్ విలేజెస్. సమ్ ఆఫ్ దెమ్ స్టే ఇన్ ద హాస్టల్, అదర్స్ కమ్ వాకింగ్ అండ్ బై బైసికల్. దేర్ పేరెంట్స్ ఆర్ డే లేబరర్స్ హూ స్ట్రగుల్ to provide basic needs. Therefore, they feel education is not needed. FCN comes here to give education to these children, to make them better citizens. అందుకే వారి నిస్వార్థ సేవను గుర్తించి ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఈ బిడ్డలకు చదువు చెప్పేందుకు తమ వంతు సాయం కూడా అందిస్తున్నారు. కేవలం విద్యను అందించడమే కాదు, జీవితంలో పైకి రావడానికి అవసరమైన అన్ని రకాల విషయాలను ఇక్కడ పిల్లలకు నేర్పిస్తారు టీచర్లు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్లేగ్రౌండ్స్, క్యాంటీన్ ఇలా అన్ని సదుపాయాల్ని కల్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. పుట్టుకతోనే వినికిడి, మాటలోపమున్న పిల్లలకు చదువు చెప్పించడానికి ఆశా నిలయం పేరుతో మరో స్కూల్ను నిర్వహిస్తోంది ఎఫ్సిఎన్ సంస్థ. కడప జిల్లాలోని ప్రకాశం నల్లె గ్రామంలో నెలకొల్పిన ఆశా నిలయంలో 120 మంది బధిరులు 1 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. విదేశీ దాతల సహాయంతో వారికక్కడే వసతి సదుపాయాలు కల్పించి సామాన్య విద్యార్థులకు ఏమాత్రం తీసిపోని విధంగా చదువునందిస్తోంది ఎఫ్సిఎన్. పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, వాళ్లను విద్యావంతులను చేయడంలో
ఎఫ్సిఎన్ పాత్రను ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ప్రస్తుతం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 120 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. వీళ్లకు చదువుతో పాటు కుట్టు, కంప్యూటరు ఇటువంటి విద్యను కూడా నేర్పిస్తున్నాము. మాకు సహాయపడుతున్న ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ మా పిల్లల్ని స్పాన్సర్ చేసి వీళ్ళ చదువులకు వీళ్ళు ఇక్కడ ఉండటానికి సహాయపడుతున్నారు. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని చేరదీయడంలోనూ ఎఫ్సిఎన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకు సాక్ష్యమే చాలా ఏళ్లుగా ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తోన్న మదర్ థెరిసా ఆర్ఫనేజ్. ఎఫ్సిఎన్ చేస్తోన్న అద్భుతమైన సేవ కార్యక్రమాల్లో ఇదే ఒకటి. విశాఖపట్నంలో నిర్వహిస్తోన్న ఎఫ్సిఎన్ మదర్ థెరిసా అనాథ బాలబాలికల వసతి గృహంలో ఇప్పుడు దాదాపు 40 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఎన్ఆర్ఐల స్పాన్సర్షిప్తో చక్కగా చదువుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. నేను గత 9 సంవత్సరాలుగా థెరిసా చిల్డ్రన్ హోమ్లో ఉంటున్నాను. చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోవడం వల్ల మా అమ్మ థెరిసా చిల్డ్రన్ హోమ్లో జాయిన్ చేశారు. అలాగే 2014 హుదూద్ తుఫాన్ అప్పుడు ఎఫ్సిఎన్ సంస్థ వారు మా ఆశ్రమాన్ని సందర్శించారు. అప్పటి నుంచి స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మా పిల్లలందరికీ హెల్ప్ చేస్తున్నారు. మాకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అలాగే ఫ్యూచర్లో ఎన్నో మంచి కార్యక్రమాలను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థెరిసా చిల్డ్రన్ హోమ్ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 1 నుంచి 10వ తరగతి వరకు పూర్తి ఉచిత విద్యను అందిస్తోన్న ఈ ఆశ్రమంలోనే విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇక్కడ 40 మంది ఈ చిన్నారులకు ఈ హోమ్ సేవ చేస్తూ ఉంది. ఈ బిడ్డలకు ఆర్థిక సహాయం చేసేదానికి, ఆ సహాయంతో వీళ్ళు బాగా చదువుకొని పుష్టిగా భోంచేసి జీవితంలో ముందుకు రావాలని, ఉన్నత ముందుకు రావాలని, జీవితంలో ఉన్నత అంతస్తుకు వెళ్ళాలనే ఒక సదుద్దేశంతో ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అనే మా సంస్థ వీళ్లకు ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది. ఈ స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా వీళ్ళ జీవితం ఎంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఉన్నాం. సమాజంలో అసమానతల్ని రూపుమాపాలి, ప్రతి ఒక్కరికి ఉన్నత విద్య అందాలనే సత్సంకల్పంతో ఎఫ్సిఎన్ పేరుతో గీతా, థోమస్ రెడ్డిలు ఎన్నో ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో తమ జీవితంలో ప్రతి క్షణాన్ని వారి సేవకే అంకితం చేస్తున్నారు. ఈ దంపతుల కృషి ఫలితంగా ప్రస్తుతం 2500 మంది పేద విద్యార్థిని విద్యార్థులు ఎఫ్సిఎన్ స్పాన్సర్షిప్ ద్వారా లబ్ధి పొందుతూ ప్రగతి పథంలో పయనిస్తున్నారు.